నమస్కారం మా బ్రిలియంట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1995లో 10 మంది విద్యార్థులతో ప్రారంభించబడింది. ఈరోజు ఆ విద్యా సంస్థ 1000 మంది విద్యార్థులకు ఎంతో విలువైన విద్యను ప్రసాదిస్తుంది. ఆ దశ నుండి ఈ దశకు చేరడానికి కారణము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా మీద ఉంచిన ప్రగాఢమైన నమ్మకంగా మేము భావిస్తున్నాము. ఇందుకు కారణాలు మా విద్యార్థులు చూపిన ప్రతిఫలం కూడా అందరికీ విశదమవుతున్నది. సో మా స్కూల్లో మేము కార్పొరేట్ స్కూల్ సరిసమానంగా కార్పొరేట్ స్కూల్కి తగిన విధంగా విద్యని అన్ని వర్గాల ప్రజలకు అందించడం మా ప్రధాన కార్యక్రమంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. మా విద్యార్థులు అనేకమైనటువంటి యొక్క ప్రొఫెషనల్ కాలేజీలో సీట్లు సాధించగలుగుతున్నారు, అనేకమైన ఇతర దేశాల్లో ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు, అనేక ఉన్నత మన భారత ప్రభుత్వంలో అనేకమైనటువంటి యొక్క విద్యా ఉద్యోగాలు అలంకరించుతున్నారు. వీటన్నిటిని చూసుకుంటే మా విద్యార్థులు పొందినటువంటి యొక్క మా టీచర్ల వల్ల పొందినటువంటి యొక్క విద్యను ఫౌండేషన్గా చేసుకుని వాళ్ళు అంత స్థితికి రాగలిగారని మేము భావిస్తున్నాము. దానికి తదురూపంగా మేము మా స్కూల్లో 6వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషను ఐఐటి ఫౌండేషన్ కార్యక్రమం కూడా దిగ్విజయంగా నడుపుతున్నాము. తర్వాత ప్రతి పిల్లవాడు కూడా తల్లిదండ్రులు కోరుకునే విధంగా ఆంగ్ల భాషను మాట్లాడే విధంగా తగినంత తరిపిది ఇవ్వటం కూడా రెగ్యులర్గా జరుగుతున్నది. మేము గర్వంగా చెప్పుకున్నటువంటి ఒక విషయము మా స్కూల్లో విద్యార్థులందరూ కూడా 100కి 100% ఫలితాలు సాధిస్తున్నారు. 100కి 100% ఫలితాలు అందిస్తుంది. సో తల్లిదండ్రులు మేము విన్నవించు విషయం ఏమనగా, మీ విద్యార్థులకు అన్ని విధములు అందుబాటులో ఉండే విధంగా ఉన్నతమైన విద్యను ప్రసాదించడం మేము ధ్యేయంగా పెట్టుకుని ఈ స్కూల్ నడుపుతున్నాం. కనుక మీరు మా అందు నమ్మకం ఉంచి మీ పిల్లల్ని మా బ్రిలియంట్ స్కూల్లో చేర్చి వారి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చి తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఉన్నతమైన విద్యా విధానాన్ని విద్యా ఫలితాలను సాధించడానికి గల కారణమైనటువంటి వ్యక్తులు మా సతీమణి శ్రీమతి ఈ విజయలక్ష్మి గారు, వారి యొక్క అధ్యాపక బృందము యొక్క నిరీరామ కృషి వల్లే ఈ ఫలితాలు ఉన్నత ఫలితాలు సాధించగలుగుతున్నామని గర్వంగా చెబుతున్నాను. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఛానల్ ద్వారా నేను మీ అందరికీ తెలియచేయు విషయం ఏమనగా, నా స్ఫూర్తి అయినటువంటి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి యొక్క సిద్ధాంతంతో మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి దృఢ సంకల్పంతో ఉన్నామని మీ అందరికీ తెలియచేస్తూ సెలవు తీసుకోవచ్చు. ఈ విద్యా సంస్థలో గత 12 సంవత్సరాలు బట్టి మేము మా ఉపాధ్యాయ వృత్తిని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 2016-17 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో మా బ్రిలియన్స్ స్కూల్ విద్యార్థులకి 10 out of 10 జీపీఏ 3 విద్యార్థులకి సాధించడం జరిగింది. ఈ విషయం తెలియజేయటం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే పరీక్షకు పంపించినటువంటి 46 మంది విద్యార్థుల్లో 23 మంది విద్యార్థులకి 9 పాయింట్లు పైన సాధించటం మాకెంతో ఆనందదాయకం. గత 12 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థ డైరెక్టర్ గారు అనేటువంటి డాక్టర్ ఈడే చక్రపాణి గారి దగ్గర, అలాగే ప్రిన్సిపల్ గారు అనేటువంటి వారి శ్రీమతి విజయలక్ష్మి గారి దగ్గర మేము పనిచేయటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సంస్థ యొక్క అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవ్వటం అనేది మేమెంతో హర్షణీయంగా చెప్పుకున్నటువంటి విషయం. ఇక మన స్కూల్ ప్రత్యేకతల్లో ఇంకా కొన్ని పాయింట్స్ కనుక చెప్పదలుచుకుంటే, ప్రత్యేకించి కేవలం బోర్డు మీద రాసి చెప్పటం అనేటువంటి విద్యా విధానానికి విద్యార్థుల నుంచి కూడా కొంత ఒక రకమైనటువంటి ఆసక్తత లేని పరిస్థితి ఏర్పడుతున్నటువంటి ఈ సమయంలో డిజిటల్ బోధన ద్వారా వాళ్ళకి రకరకాలైనటువంటి ఇమేజెస్ చూపిస్తూ, రకరకాలైనటువంటి వీడియోస్ చూపిస్తూ, ఆల్రెడీ పాఠ్యాంశానికి తయారైనటువంటి మంచి మంచి విషయాలు కనుక మనం డిజిటల్ క్లాస్లో చూపించినట్లయితే, మా స్కూల్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒకే ఒక ఎయిమ్, జనరల్గా ద చిల్డ్రన్ వాక్ టు ద స్కూల్ అండ్ రన్ టు ద హోమ్. కానీ మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మా ఎయిమ్ ఏంటంటే,
ద చిల్డ్రన్ రన్ టు ద స్కూల్ అండ్ వాక్ టు ద హోమ్. ఇది చేయగలిగితే కనుక మా స్కూల్ మేము చేస్తున్నాం. పిల్లలందరూ కూడా అసలు ఒకరోజు స్కూల్కి ఆబ్సెంట్ అవ్వాలంటే బాధపడేటువంటి పరిస్థితి క్రియేట్ అవ్వాలి. ఇంటి దగ్గర కాదు, పాఠశాలలోనే మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో మా అధ్యాపక బృందం అలాగే మా యాజమాన్యం సఫలీకృతలు అయ్యాము అని చెప్పిన అనటానికి ఈ సంవత్సరం మేము సాధించినటువంటి రిజల్ట్సే దానికి తార్కాణం. ఈ రకమైనటువంటి విశ్వాసం మా మీద ఉంచినటువంటి తల్లిదండ్రులకి మా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా యాజమాన్యం మా మీద ఉంచినటువంటి బాధ్యతని మేము ఇప్పటికీ నెరవేర్చడానికి ముందుంటామని తెలియజేస్తూ నమస్కారం.